హత్యా రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. నిజాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ మాట్లాడడం బాధాకరమంటూ జూపల్లి కౌంటర్ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు మర్డర్ జరిగింది. అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలంగాణ పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా కలత చెందారు, బాధపడ్డారు. ఇట్లాంటి హత్యా రాజకీయాలను దయచేసి అందరం కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు. అంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడవచ్చు, కార్యకర్తలను ఇందులో సమిధులుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు. ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే, మేము కూడా అనుకున్నట్టే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. డిసెంబర్ 29 మల్లేష్ యాదవ్ నేతను బంధువుల చేతిలో హత్య గురైంది. వ్యక్తిగత కారణాల వల్ల భూ తగాదాల జరిగినటువంటి సంఘటన, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నమే బాధనిపిస్తుంది. నాకు హితవు చెప్పే పద్ధతిలో మాట్లాడుతున్నట్టే ఒకసారి మా చరిత్ర తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయం ప్రోత్సహించే సమస్యనే లేదు. అసలు ఇది ఎందుకు వచ్చింది పరిస్థితి? కేటీ రామారావు గారు గమనించాలి. మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు? మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎవరు? అంటే మాజీ శాసన సభ్యుడు, చాలా గొప్పోడు. అంటే అమ్ముడు పోయినోడు, 5,26,000 తీసుకున్నాడు, గ్రీన్ ట్రిబ్యునల్ పాలమూరు కేసు వేసి పార్టీ మారినాక దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఇంకోటి ఏంటి, ఫామ్ హౌస్. అంటే అటువంటి వ్యక్తి గుణగణాలు మీకు అర్థం కావట్లేదా? పూర్వాపరాలు తెలుసుకోవాలి కదా, ఎవరి తత్వం ఏంది, ఎవరి క్యారెక్టర్ ఏంది, వాస్తవాలు ఏంటి.